పన్నెండు రాసుల వారు వారి జాతకాలకు అనుగుణంగా ఏ శివాలయాన్ని దర్శిస్తే బాగుంటుందో నేను మీకు తెలియజేస్తాను. అలాగే పన్నెండు రాసుల వారు రాశికి అనుగుణమైన శైవ క్షేత్రాన్ని దర్శించడం ద్వారా కూడా ఇతి బాధల్ని పోగొట్టుకోవచ్చు. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా మనం మేషరాశి వారు ఏ దేవాలయాన్ని చూడాలో తెలుసుకుందాం. కొండపైన ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా అనుకున్న కోరికలు వీరికి నెరవేరుతాయి. వృషభ రాశి జాతకులు తిరువారూరు ఆలయాన్ని దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. మిథున రాశి జాతకులైతే చిదంబరం వెళ్ళండి, శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది. కర్కాటకం వారు తిరుక్కడయూర్ వేలూరులోని జలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకుని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వారు చిదంబరం అరుణాచల క్షేత్రానికి వెళ్ళండి. కన్యారాశి వారు కాంచీపురంలో వెలిసిన ఏకాంబరనాథ స్వామిని, మధురై మీనాక్షి చొక్కనాథ స్వామిని దర్శించుకోవడం వలన అనుకున్న కార్యాలన్నీ కూడా తప్పకుండా పూర్తవుతాయి. తులారాశి వారు చిదంబరం శ్రీకాళహస్తి మధురై ఆలయాన్ని దర్శించుకోండి. వృశ్చిక రాశి జాతకులైతే అరుణాచల స్వామిని దర్శించుకోవడం చాలా ఉత్తమం. ధనుసు రాశి వారు మధురై ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది. మకర రాశి వారు కాంచీపురంలోని ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించండి. కుంభరాశి వారు చిదంబరం శ్రీకాళహస్తిని దర్శించండి. మీనరాశి వారు వేదారణ్యం జలకంఠేశ్వర స్వామివార్లను దర్శించుకుంటే ఆదాయాభివృద్ధి చేకూరుతుంది. అలాగే ఈ ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు పూజా వస్తువులు కొనివ్వడం, చెరుకు రసంతో అభిషేకం చేయించడం, పంచాక్షర మంత్రాన్ని జపించడం వంటివి చేస్తూ ఉంటే అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేకాదు మీకు మానసిక ఉత్సాహము వస్తుంది. మీ శక్తానుసారం ఎంత వీలైతే అంత ఈ ప్రదేశాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకోండి, తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. I'm gonna be a little bit of 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 a little